నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని వారంతా వచ్చారు. సూర్యోదయం సమయంలో స్నానాలు చేయాలని భావించి రాత్రి సమయంలో అక్కడే నిద్రించారు. కానీ అంతలోనే మృత్యువు దూసుకొచ్చింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన యూపీలోని బులుంద్ షహర్ సమీపంలో గంగానది ఒడ్డున నౌరారా ఘాట్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగింది. నదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు తీరంలోని రోడ్డు పక్కన నిద్రిస్తుండగా వైష్ణవిదేవి ఆలయం నుంచి యాత్రికులతో వస్తున్న బస్సు అదుపు తప్పి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా మరణించారు. ప్రమాదం అనంతరం బస్సును వదిలేసి డ్రైవర్ పారిపోగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, యూపీలో గంగానది ఒడ్డున నిద్రిస్తున్నటువంటి యాత్రికుల మీద నుంచి ఒక వాహనం వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది, ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం అయితే అందుతుంది, పూర్తి వివరాలు ఏంటి? శివ, అంటే ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. అంటే ఒక గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చిన యాత్రికులంతా కూడా అంటే రోడ్డు పక్కనే నిద్రిస్తున్న అంటే అదే రోడ్డు పక్కన ఏదైతే ఉన్న పడుకున్న యాత్రికుల మీద బస్సు అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే దీని వల్ల మొత్తము ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే నిద్రపోతున్న వాళ్ళ మీద బస్సు మొత్తం వేగంగా వెళ్ళిపోయి దాని మీద వాళ్ళ మీద అక్కడికక్కడే మరణించారు. అదిగో బస్సు కూడా యాత్రికుల టూరిస్ట్ బస్సుగా కూడా గుర్తించారు. అయితే డ్రైవర్ మాత్రం ఇప్పటి వరకు ఏంది అక్కడ మొత్తం ఏదైతే జనాల మీద వెళ్ళిపోయిన తర్వాత ఒకసారిగా వాళ్ళ అరుపులు కేకలికి డ్రైవర్ అక్కడి నుంచి బస్సు వదిలేసి కూడా పారిపోయాడని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా బులుందర్ హుషర్ నగరంలోని గంగానది తీరం నౌరా ఘాట్ స్నానం అందించేందుకు వచ్చిన భక్తుల మీద జరిగిన ఈ ప్రమాదం. అంటే వైష్ణవి ఆలయం నుంచి యాత్రికులు వేగంగా వచ్చిన బస్సు ఘాట్ వద్ద ఆ పక్కన నిద్రపోతున్న మీద ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అంటే యాత్రికులు ప్రయాణికులు అక్కడ ఎందుకు నిద్రపోయారు లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. అయితే మొత్తం 7 మంది మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోయి దాని మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు శివ. అయితే రామాంజనేయులు, ఏంటి యూపీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, ఏమంటుంది ప్రభుత్వం దీనికి సంబంధించి, మృతుల కుటుంబాలకు ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా? ఇప్పుడు అంటే శివ, సంఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి అక్కడ నుంచి పూర్తిగా అంటే అక్కడికి వెళ్ళి మొత్తము ఏదైతే ప్రాణాలు ఎవరన్నా ఇంకా బతికున్నారు లేకపోతే ఎవరైనా తీవ్ర గాయాలైనా ఫస్ట్ హడావుడి చేశారు. అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు వరకు విధంగా ఏం స్పందించలేదు. అంటే ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇక్కడ మా తోటి యాత్రికులంతా కూడా వాళ్ళ రక్షించడానికి ప్రయత్నించారు, కానీ అది అప్పటికే కొంతమంది ప్రాణాలంతా గాల్లో కలిసిపోయాయి. కాబట్టి అంటే ఇది ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని పూర్తిగా వేగంగా చర్యలు చేపట్టారు. మళ్ళీ పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత ఏంటి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు లేకపోతే ఏంటి అనేది ఆ ప్రమాదం ఎలా జరిగింది అని కూడా విచారించిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం అయితే స్పందించలేదు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదే విధంగా వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా గట్టిస్తారు ఏంటని విధి విధానాలు అనేది కూడా ఇంకా ప్రకటించలేదు శివ. రైట్ రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.